ఏ తల్లైనా కూడా ఏ తండ్రైనా కూడా తమ పిల్లలు తమకంటే గొప్పగా ఉండాలని తాను పడిన కష్టాలు తమ పిల్లలు ఆ పరిస్థితి ఆ పిల్లలకు రాకూడదు అని ఏ తల్లి ఏ తండ్రైనా కూడా కోరుకుంటారు వచ్చే తరం మనకంటే బాగుండాలని మాత్రమే కాకుండా ప్రపంచంలోనే పోటీని ఎదుర్కొని నిలబడేలా ఆ సవాళ్ళను మన బిడ్డలు తట్టుకొని నిలబడాలని ప్రపంచాన్ని ఏలే పరిస్థితిలోకి మన పిల్లలు రావాలి అని గట్టి సంకల్పంతో ఈ నాలుగు సంవత్సరాలుగా మీ బిడ్డ ప్రభుత్వం అడుగు ముందుకు వేసింది అందులో భాగంగానే ఈ రోజు ఈ అమ్మఒడి అనే ఈ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి ప్రారంభిస్తా ఉన్నాం 10 రోజుల పాటు ప్రతి మండలంలోనూ కూడా పండుగ వాతావరణంలో జరిగే ఈ కార్యక్రమం ప్రజా ప్రతినిధులు అందరూ కూడా పాలు పంచుకుంటారు ఆ అక్క చెల్లెమ్మలతో పాటు ఆ పిల్లలతో పాటు వాళ్ళు కూడా ఆ సంతోషంలో మమేకమవుతారు తమ పిల్లల్ని బడికి పంపిస్తా ఉన్న నా అక్క చెల్లెమ్మలందరిని కూడా నిండు మనసుతో వాళ్ళందర్నీ కూడా అభినందిస్తూ ఒకటో తరగతి నుంచి 12వ తరగతి దాకా చదివిస్తా ఉన్న ఆ అక్క చెల్లెమ్మలు అక్షరాల 42 లక్షల 62 వేల మంది నా అక్క చెల్లెమ్మలకు తద్వారా 83 లక్షల 15 వేల మందికి పిల్లలకు మంచి జరిగిస్తూ ఈ కార్యక్రమం ద్వారా అక్షరాల 6393 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల బ్యాంకుల ఖాతాల్లోకి ఈ 10 రోజుల పండుగ వాతావరణంలో జమ చేయడం జరుగుతుంది అన్ని గవర్నమెంట్ స్కూళ్ళు అన్ని ఎయిడెడ్ స్కూళ్ళు ప్రైవేట్ స్కూళ్ళు జూనియర్ కాలేజీల విద్యార్థుల అందరి తల్లులకు కూడా ఈ అమ్మఒడి వర్తింపజేస్తా ఉన్నాం ఈ అమ్మఒడి అని ఒకే ఒక్క పథకం ద్వారా ఈ 4 సంవత్సరాల కాలంలోనే అక్షరాల 26067 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది నా అక్క చెల్లెమ్మల ఖాతాలోకి ఈ ఒక్క స్కీమ్ తోనే ఈ అమ్మఒడి అనే ఒకే ఒక్క స్కీమ్ తోనే బటన్ నొక్కి ఈ 4 ఏళ్లలోనే నా అక్క చెల్లెమ్మల ఖాతాలోకి నేరుగా ఎలాంటి లంచాలు లేకుండా ఎలాంటి వివక్షకు చోటు లేకుండా నేరుగా 26000 కోట్ల రూపాయలు ఇచ్చాము బటన్ నొక్కటము అంటే ఇది బటన్ నొక్కటము అంటే తెలియని బడుద్దాయిలకు ఈ విషయం అర్థమయ్యేలా చెప్పండి అని కోరుతా ఉన్నా మీ అందరితో దీన్ని బటన్ నొక్కడము అని అంటారు అని ఇది తమ పిల్లల భవిష్యత్ కోసం ఇది తమ పిల్లల్ని చదివించుకునేందుకు తమ పిల్లల్ని బడికి పంపించినందుకు
ఆ బడులకు పంపించి 75% అటెండెన్స్ ఆ బడులల్లో తమ పిల్లలకు ఉంటే చాలు ఆ తల్లులకు మనందరి ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకం ఈ 26000 కోట్ల రూపాయలు అది కూడా భారతదేశంలోని 28 రాష్ట్రాలలో కేవలం మన రాష్ట్రంలో మాత్రమే జరుగుతా ఉంది ఈ కార్యక్రమం డెబ్బై ఏళ్ల చరిత్ర ఉన్న మన రాష్ట్రంలో కేవలం మీ అన్న ప్రభుత్వంలో మాత్రమే ఇది జరుగుతా ఉంది జరుగుతా ఉంది ఇక మీదట కూడా జరుగుతుంది అని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నా తల్లులందరికీ కూడా ఈ సందర్భంగా సవినయంగా మనవి చేస్తా ఉన్నాను మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం తప్పనిసరిగా ప్రతి ఒక్కరిని కూడా బడికి పంపించమని చెప్పి ప్రతి తల్లిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఈరోజు మనం ఇస్తా ఉన్న ఈ అమ్మఒడి అనే ఒకే ఒక కార్యక్రమమే కాకుండా ఈ 4 ఏళ్ల కాలంలోనే మీ ప్రభుత్వంగా మీ పిల్లల బాగుకోరే ప్రభుత్వంగా విద్యారంగంలో ఈ 4 సంవత్సరాలలో ఎలాంటి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామో అన్న మాట అన్నవి 4 మాటల్లో చెబుతాను ఈ 4 సంవత్సర కాలంలో రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా విప్లవాత్మక మార్పులు కనిపిస్తూ ఉన్నాయి గవర్నమెంట్ బడులన్నింటిలోనూ కూడా ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాము ఈ 4 సంవత్సరాల కాలంలోనే బడులు ప్రారంభం మొదలు కాగానే చాలు మెరుగైన విద్యా కానుక కిట్లను ప్రతి పిల్లాడి చేతిలోనూ ప్రతి పాప చేతిలోనూ పెడతా ఉన్నాము ఈ 4 సంవత్సరాల కాలంలోనే క్లాస్ టీచర్లకే గతిలేని పరిస్థితి గతంలో చూశాం కానీ ఈరోజు ఈ 4 సంవత్సరాల కాలంలోనే 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు ఉండేలా అడుగులు పడినవి కూడా ఈ 4 సంవత్సరాల కాలంలోనే మూడవ తరగతి నుంచే పిల్లలకు ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ టోఫుల్ ఎగ్జామ్స్ లో కూడా మన పిల్లలు చక్కగా మాట్లాడాలి చక్కగా ఇంగ్లీష్ ను అర్థం చేసుకునే పరిస్థితి రావాలి మన పిల్లలు రేపొద్దున విదేశాలకు వెళ్ళాలన్నా కూడా ఎటువంటి ఇబ్బంది పడే పరిస్థితి రాకుండా ఉండాలి గ్లోబల్ సిటిజన్స్ గా మన పిల్లలు తయారు కావాలి అని 3వ తరగతి నుంచే పిల్లలకు టోఫుల్ లో ప్రిపరేషన్ కోసం కరికరంలో కూడా తీసుకొచ్చింది కూడా మీ జగన్ మామ ప్రభుత్వంలోనే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా గతంలో తెలుగు మీడియంలో మాత్రమే పాఠాలు చెప్పే స్కూళ్ళల్లో ఈరోజు జాతీయ అంతర్జాతీయ స్థాయిలోకి కూడా పిల్లలకు పాఠాలు ఎలా చెప్పాలి పిల్లలు అలా ఎలా ఎదగాలి అని చెప్పి ఆలోచనలు జరుగుతూ ఉన్నవి కూడా మీ జగన్ మామ ప్రభుత్వంలోనే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పిల్లలకు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక పేజీ తెలుగు
మరో పేజీ ఇంగ్లీష్ రెండు పక్కన పక్కనే పిల్లలకు చక్కగా అర్థమయ్యేందుకు మొట్టమొదటిసారిగా పిల్లలకు బైలింగువల్ టెక్స్ట్ బుక్స్ ఇవ్వడమే కాకుండా బైజూస్ కంటెంట్ ను కూడా మన పాఠాల్లోకి అనుసంధానం చేయడం కూడా ఈ నాలుగు సంవత్సరాలలోనే మీ జగన్ మామ ప్రభుత్వంలోనే జరిగింది అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆరవ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్ ను కూడా డిజిటలైజ్ చేసి ఆ ప్రతి క్లాస్ రూమ్ లోను ఐఎఫ్పిలు తీసుకొచ్చి ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ తీసుకొచ్చి పిల్లలకు సులభంగా చదువులు అర్థమయ్యే మాదిరిగా డిజిటల్ బోధనను స్కూల్స్ లోకి తీసుకొచ్చింది ఆరవ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్ లోను కూడా ఈ డిజిటల్ బోధన తీసుకొస్తా ఉన్నది కూడా మీ జగన్ మామ ప్రభుత్వంలోనే అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రోజుకొక మెనూతో రోజుకొక మెనూతో ఒకే రకమైన తిండి తినలేరు పిల్లలు ఆ తిండి కూడా న్యూట్రిషియస్ గా బాగా ఉండాలి అని రోజుకొక మెనూతో చివరికి పిల్లలకు చిక్కి రాగి జావా కూడా తీసుకొచ్చి గోరు ముద్దగా దానికి నామకరణం చేసి నా పిల్లలకు మంచి భోజనం ఉండాలి అని ఆలోచన చేసిన ప్రభుత్వం కూడా మీ జగన్ మామ ప్రభుత్వమే అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పిల్లలు ఎదగాలి ఎదిగేటప్పుడు ఆ పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఎదిగేటప్పుడు వాళ్ళ మెదడు ఎదగాలి అంటే సరైన పోషణం ఉండాలి సరైన తిండి ఉండాలి అని ఆలోచన చేసి అంగన్వాడీల్లో సైతం మార్పులు తీసుకొస్తూ అంగన్వాడీల్లో గర్భిణీలు బాలింతలు పిల్లలకు సంపూర్ణ పోషణ అమలు చేస్తా ఉన్నాం అదే గిరిజన ప్రాంతాల్లో అయితే సంపూర్ణ పోషణం ప్లస్ కూడా అమలు చేస్తా ఉన్నాం ఇది కూడా మీ జగన్ మామ ప్రభుత్వంలోనే అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పాఠశాలలన్నీ కూడా రూపురేఖలు మార్చి ఆ పాఠశాలల రూపురేఖలు అక్షరాల 45,000 స్కూళ్ళు గవర్నమెంట్ స్కూల్ నాడు నేడు తీసుకొచ్చాం రూపురేఖలన్నీ కూడా సమూలంగా కూడా మారుస్తా ఉన్న పరిస్థితి ఇది జరుగుతా ఉన్నది కూడా మీ మేనమామ ప్రభుత్వంలోనే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సగర్వంగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో డిజిటల్ విద్యను ప్రోత్సహిస్తూ 8వ తరగతి పిల్లలకు ఆ పిల్లలతో పాటు ఆ టీచర్లకు ఇద్దరికీ కూడా ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ కూడా రెండింటిలోనూ కూడా పనిచేసే విధంగా వారికి ట్యాబ్స్ అందిస్తా ఉన్న ప్రభుత్వం కూడా మీ మేనమామ ప్రభుత్వమే అని చెప్పి సందర్భంగా తెలియజేయడానికి సంతోషపడతా ఉన్నా ఆ ట్యాబ్స్ అందించడం కూడా ఎప్పుడో తెలుసా అది మీ మేనమామ పుట్టినరోజున మీతో పాటు ఆ ఆనందాన్ని పంచుకునేట్టుగా ఆడపిల్లల కోసం స్వేచ్ఛ అనే పథకాన్ని తీసుకొచ్చాం అమలు చేస్తా ఉన్నాం ఇక పెద్ద చదువులు
పేద పిల్లలకు అందుబాటులోకి తీసుకొచ్చి పెద్ద చదువులు చదువుకునే దానికి ఏ పిల్లాడు కూడా అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదు ఏ తల్లి తండ్రి తమ పిల్లల్ని చదివించుకునేందుకు అప్పులపాలయ్యే పరిస్థితి అంతకన్నా రాకూడదు అని ఆ తల్లిదండ్రుల గురించి ఆలోచన చేసి ఆ పిల్లల గురించి ఆలోచన చేసి పెద్ద చదువుల కోసం 100% పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ తో జగనన్న విద్యా దీవెనగా ప్రతి పిల్లాడికి కూడా ప్రతి పాపకు కూడా తోడుగా ఉండే అడుగులు వేసిందది కూడా ఆ అడుగులు పడతా ఉన్నవి కూడా మీ మేనమామ ప్రభుత్వంలోనే అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా చదువులు ఒకటే కాదు పిల్లలు ఆ మెస్ ఖర్చులు ఆ తల్లిదండ్రులు ఆ హాస్టల్ ఖర్చులు ఆ మెస్ ఖర్చులు కూడా భరించలేని పరిస్థితులనే ఉంటారు ఆ హాస్టల్ ఖర్చులు ఆ మెస్ ఖర్చులు ఆర్థిక సహాయం కూడా వాళ్ళ నెత్తిన భారం కాకూడదు అని చెప్పి ఆ పిల్లల కోసం ఆ తల్లిదండ్రుల కోసం ఆరాటపడి ఆ పెద్ద చదువులు చదువుతా ఉన్న ఆ పిల్లలకు వసతి దీవెన అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చింది కూడా మీ మేనమామ ప్రభుత్వమే అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను పిల్లలు ఇంకా గొప్పగా చదవాలి మన పిల్లలు రేపొద్దున సత్య నాదెళ్లతో పోటీ పడాలి ఒక సత్య నాదెళ్ల కాదు ప్రతి కుటుంబం నుంచి ఒక సత్య నాదెళ్ల రావాలి విదేశీ చదువులు చదవాలి అంటే షాక్ కొట్టే మాదిరి రేట్లుంటాయి చదవలేని పరిస్థితి ఉండకూడదు అని ప్రపంచంలోనే టాప్ కాలేజెస్ ప్రపంచంలోనే టాప్ 50 కాలేజెస్ లో 21 ఫ్యాకల్టీస్ లో ఆ టాప్ 350 కాలేజెస్ లో ఏ పిల్లాడికి ఏ పాపకు సీట్ వచ్చినా సరే 1,25,00,000 వరకు పూర్తి ఫీజులు భరించడానికి ముందుకొచ్చిన ప్రభుత్వం కూడా మీ మేనమామ ప్రభుత్వమే అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఆ స్టాన్ఫోర్డ్ గురించి మాట్లాడినా ఆ కార్నెగీ మెలన్ గురించి మాట్లాడినా ఆ పెద్ద పెద్ద కాలేజీల గురించి ఏది మాట్లాడినా కూడా అక్కడ ఫీజులు చూస్తే 80,00,000, 90,00,000 ఫీజులు ఆ ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్న ఆ పిల్లలకు తోడుగా ఈరోజు ఆ ఫీజులు 1,25,00,000 పర్వాలేదు మీకు సీటు వస్తే చాలు చదివించడానికి మీ మేనమామ ఉన్నాడు అని భరోసా ఇస్తా ఉన్నాం ఈరోజు ఈ ప్రభుత్వం జీవితంలో జీవితంలో స్థిరపడడానికి చదువు ఎంత ఇంపార్టెంటో చదువు ఎంత అవసరమో కూడా అందరికీ కూడా గుర్తుండాలి అని చెప్పి 10వ తరగతి పూర్తి చేసి ఉండాల్సిందే అన్న నిబంధనతో వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫాను కూడా తీసుకొచ్చి అమలు చేస్తా ఉన్న ప్రభుత్వం కూడా మీ మేనమామ ప్రభుత్వమే అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇలా ఈ 4 సంవత్సరాల కాలంలోనే కేవలం విద్యారంగంలో కాసేపటి కిందట నేను చెప్పిన ఈ సంస్కరణల కోసమే అక్షరాల ఈ 4 సంవత్సరాల కాలంలోనే మీ మేనమామ ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో తెలుసా అక్షరాల కేవలం ఈ స్కీముల కోసం కేవలం ఈ సంస్కరణల మీద పెట్టిన ఖర్చు
అక్షరాలా ఈ నాలుగు సంవత్సరాలలో 66,722 కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది. ఆ పేద పిల్లలు చదవాలి, ఆ పేద పిల్లలు ఎదగాలి, ప్రపంచంతో పోటీ పడాలి, ఆ పోటీ ప్రపంచంలో నెగ్గాలి. ఇదొక్కటే మీ దగ్గర నుంచి మీ మేనమామ కోరుకుంటా ఉన్నది. మన కళ్ళ ఎదుటనే ఎన్ని మార్పులు చేయాల్సిన అవసరం మన కళ్ళ ఎదుటనే కూడా కనిపిస్తా ఉన్నా కూడా గత ప్రభుత్వం దాదాపు కోటి మంది పిల్లలకు చేసిన అన్యాయం క్షమించగలమా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. ఇక్కడే ఇంకో కొన్ని విషయాలు కూడా మీ అందరికీ కూడా చెప్పాలి. మనం చేసిన ఈ విప్లవాత్మక మార్పులు ఎటువంటి ఫలితాలు ఇస్తా ఉన్నాయి, మన కళ్ళ ఎదుటనే ఆ ఫలితాలు కనిపిస్తా ఉన్నాయి, ఎలాంటి ఫలితాలు కనిపిస్తా ఉన్నాయి అన్నది ఒక్కసారి చూసినట్టయితే ఈ మార్పుల్లో మొట్టమొదటిది మన కళ్ళ ఎదుటనే మనకే కనిపించే మొట్టమొదటి మార్పు ఏమిటో తెలుసా? మామూలుగా పేద పిల్లలు పేద వర్గాలు చదువుకునే గవర్నమెంట్ బడిలో చెప్పే చదువులు వేరు, డబ్బులు కట్టి ప్రైవేట్ బడులల్లో చెప్పించే ఆ చదువులు వేరు అన్న రెండు రకాల చదువుల్ని, ఆ చదువుల్లోని అంటరానితనాన్ని తుడిమట్టించి తుడిముట్టించడం మీ జగన్మామ ప్రభుత్వంలోనే జరిగింది. ఈరోజు ఆ సావుకారులకు అందుబాటులో ఉన్న ఆ పెత్తందారులకు ఆ డబ్బులున్న వాళ్ళకు మాత్రమే అందుబాటులో ఉన్న ఆ చదువులు కూడా అంతకన్నా గొప్ప చదువులు నా పేద పిల్లలకు ఈరోజు అందుబాటులోకి వచ్చాయి. రెండవ మార్పు కూడా ఇంకా డిస్టింక్ట్ గా కనిపించే విధంగా రెండవ మార్పు జరిగింది ఏమిటో తెలుసా? రెండవ మార్పు, మామూలుగా గవర్నమెంట్ బడుల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు అందరూ అంటారు గవర్నమెంట్ బడులలో క్వాలిఫైడ్ టీచర్లు ఉన్నా కూడా అక్కడ విద్యా విధానం కానీ ఆ గవర్నమెంట్ బడులల్లో కరికులం కానీ అక్కడ ఆ గవర్నమెంట్ బడులల్లో మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ అక్కడ గవర్నమెంట్ బడులల్లో వసతులు కానీ ఇవన్నీ కూడా ఏమాత్రం కూడా బాగోలేవన్న పరిస్థితి ఇంతకు ముందు వినిపించేది. ఈరోజు ఈ నాలుగు సంవత్సరాల మీ మేనమామ ప్రభుత్వంలో గవర్నమెంట్ బడులు ప్రైవేట్ బడులకు ఏమాత్రం కూడా తీసిపోకుండా ప్రైవేట్ బడులు సైతం గవర్నమెంట్ బడులతో పోటీ పడే పరిస్థితి మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలోకి వచ్చింది. గిరిజన పిల్లలు కానివ్వండి, దళితుల పిల్లలు కానివ్వండి, బీసీల పిల్లలు కానివ్వండి, మైనారిటీ పిల్లలు కానివ్వండి, పేదల పిల్లలు కానివ్వండి, వీరంతా కూడా ఎప్పటికీ కూడా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ బతకాలి, గ్రామాలలో వీరెప్పుడూ కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే బ్రతకాలి,
మరికొంతమంది కూలీలుగాను పనివారిగానే మిగిలిపోవాలి అన్న పెద్దందారి విద్యా విధానాన్ని బద్దలు కొట్టి నా గిరిజన పిల్లలు నా దళితుల పిల్లలు నా బీసీల పిల్లలు నా మైనారిటీ పిల్లలు పేదరికంలో ఉన్న నా పిల్లలు ఆ పిల్లలు వారికి కూడా వారు కూడా పెద్దల మాదిరిగానే ఇంగ్లీష్ మీడియం వారి బళ్ళల్లో కూడా టోఫుల్ డిజిటల్ విద్యను సైతం నా పేద పిల్లల చేతుల్లో పెడతా ఉండడం అన్నది ఇంకో మార్పు ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తా ఉంది ఈ మార్పు కూడా ఈ నాలుగు సంవత్సరాల మీ మేనమామ ప్రభుత్వంలోనే కనిపిస్తా ఉంది జరుగుతా ఉంది నాలుగవ మార్పు గవర్నమెంట్ బడిలో కూడా ఆనిముత్యాలు నాలుగవ మార్పు గవర్నమెంట్ బడులల్లో కూడా ఆనిముత్యాలు ఉంటాయని గవర్నమెంట్ బడులల్లో కూడా వజ్రాలు ఉంటాయని రత్నాలు ఉంటాయని ఈ గవర్నమెంట్ బడులల్లో ఆనిముత్యాలు వజ్రాలు రత్నాలు మెండుగా పుట్టే విద్యా విధానాన్ని తీసుకువచ్చింది కూడా ఈ నాలుగు సంవత్సరాల మీ మేనమామ ప్రభుత్వంలోనే కాబట్టే పేద కుటుంబాలల్లో వెలుగులు నింపేలా గవర్నమెంట్ బడి వెలుగుతుంది ఇందుకు కొన్ని ఉదాహరణలు మీ అందరికీ కూడా వివరిస్తాను 10th పరీక్షలలో గవర్నమెంట్ స్కూల్స్ లో నుంచి టాప్ 10 ర్యాంకులు గత ఏడాది 25 రాగా ఈ ఏడాది ఆ ర్యాంకులు ఏకంగా 64 పెరిగాయి టాప్ 10 లో శాతానికి పైగా మార్కులతో డిస్టింక్షన్ సాధించిన విద్యార్థుల సంఖ్య 75% పైచిలుకు మార్కులతో డిస్టింక్షన్ సాధించిన విద్యార్థుల సంఖ్య గత ఏడాది 63,275 మంది పిల్లలైతే ఈ ఏడాది ఆ నెంబర్ 67,114 పెరిగింది మన గవర్నమెంట్ బడులల్లో నుంచి గవర్నమెంట్ స్కూళ్లలో గత ఏడాది 66.50% పిల్లలు ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతే ఈ ఏడాది ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన గవర్నమెంట్ స్కూళ్లలో చదువుతా ఉన్న పిల్లలు ఏకంగా 70.16% పెరిగే ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో నా ఎస్సీలు ఎస్టీలు ఈ గురుకుల విద్యార్థులు అద్భుత ప్రతిభ చూపించారు దాదాపుగా 67 మంది పిల్లలు ఐఐటి ఎన్ఐటి నిఫ్ట్ సెంట్రల్ యూనివర్సిటీల్లో అడ్మిషన్లు దొరికే అవకాశం కూడా ఏకంగా 67 మంది పిల్లలకు ఈ సంవత్సరం రాబోతా ఉంది విద్యా రంగంలో మనం చేస్తా ఉన్న మార్పులతో స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య కూడా గణనీయంగా కూడా పెరిగింది 2018-19లో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటారు స్కూళ్లలో చేరే వాళ్ళ సంఖ్యను ఎంతమంది చేరుతా ఉన్నారు అని చెప్పి లెక్క కడితే
2018-19 లో అంటే గత ప్రభుత్వం చివరి సంవత్సరం గమనించినట్లయితే ఆ చంద్రబాబు ప్రభుత్వం చివరి సంవత్సరం గమనించినట్లయితే 2018-19 లో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 84.48% తో మన రాష్ట్రం దేశంలోనే అట్టడుగు స్థానంలో ఉంటే ఇప్పుడు 100.80% తో జాతీయ సగటు 100.13% కంటే మెరుగ్గా ఈ రోజు ఉన్నామో మన పిల్లల పరిస్థితి జీఏ రేషియో గమనించినట్లయితే ఇది విద్యా రంగంలో మనం చూపించిన శ్రద్ధకు దక్కుతా ఉన్న ఫలితాలేవి ఈ సందర్భంగా ఇదే సందర్భంగా అమ్మఒడి గురించి ఆ అమ్మఒడి డబ్బులు అందుకుంటా ఉన్న అక్క చెల్లెమ్మలకు మీ అన్నగా మీ తమ్ముడిగా మీ అందరితో కూడా ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ రోజు అమ్మఒడి కింద డబ్బు కింద మీకు 15,000 రూపాయలు డబ్బులు ఇస్తా ఉన్నా ఈ 15,000 రూపాయల్లో 1,000 రూపాయలు మీ పిల్లలు వెళ్ళే స్కూల్స్ మెయింటెనెన్స్ కోసం 1,000 రూపాయలు మరో 1,000 రూపాయలు మీ పిల్లలు వెళ్ళే స్కూల్స్ లో ఆ గవర్నమెంట్ బడులల్లో ఆ టాయిలెట్స్ మెయింటెనెన్స్ కోసం మరో 1,000 రూపాయలు మీరే ఈ 2,000 రూపాయలు మినహాయించుకొని మన గవర్నమెంట్ బడులల్లో మీ పిల్లలు చదివే ఆ బడులల్లో ఆ స్కూల్స్ మెయింటెనెన్స్ కోసం ఆ పిల్లలు వాడే ఆ టాయిలెట్స్ మెయింటెనెన్స్ కోసం ఆ 2,000 రూపాయలు కాంట్రిబ్యూట్ చేయమని చెప్పి మీ అందరితో కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఆ ప్రతి అక్కకు ఆ ప్రతి చెల్లెమ్మకు మీ పిల్లలు చదివే బడులు కూడా కార్పొరేట్ బడులకు దీటుగా అక్క చెల్లెమ్మలకు ఇస్తున్న అమ్మఒడి డబ్బును చిన్నపాటి సొమ్మును ఆ అక్క చెల్లెమ్మలకు వెళ్ళే ఆ అక్క చెల్లెమ్మల పిల్లలు వెళ్ళే ఆ గవర్నమెంట్ బడుల కోసం కేటాయించమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఈరోజు ఆ ఇచ్చే ఆ డబ్బులు కూడా మీ గవర్నమెంట్ బడులల్లో ఆ వెళ్ళే ఆ గవర్నమెంట్ బడులల్లో ఆ పేరెంట్స్ కమిటీ సూపర్విజన్లో ఆ హెడ్ మాస్టర్స్ పర్యవేక్షణలోనే ఖర్చు చేయడం జరుగుతుంది అంటే అదే పేరెంట్స్ కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో ఆ హెడ్ మాస్టర్ పర్యవేక్షణలో ఈ డబ్బులు ఖర్చు చేసి మన స్కూళ్ళు బాగా ఉండేట్టుగా ఖర్చు చేయడం జరుగుతుంది ఈరోజు ఇక్కడే ఉన్నప్పుడే ఈ గిరిజన ప్రాంతానికి సంబంధించిన కొన్ని విషయాలు కూడా ఎందుకంటే గిరిజన ప్రాంతంలో ఈ సభ జరుగుతా ఉంది గిరిజన ప్రాంతానికి సంబంధించిన కొన్ని విషయాలు కూడా మీ అందరితో కూడా కాస్త పంచుకుంటాను మొట్టమొదటిసారిగా గిరిజనులకు గుండెల్లో పెట్టుకున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది మీ బిడ్డ ప్రభుత్వమే అని సందర్భంగా గర్వంగా తెలియజేస్తా ఉన్నా కారణం గిరిజనుల నుంచి నీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి 5 మంది డిప్యూటీ సీఎంలను తయారు చేస్తే అందులో నా చెల్లెమ్మ మొట్టమొదట గిరిజన డిప్యూటీ సీఎంగా ఈ రాష్ట్రంలో మొట్టమొదట డిప్యూటీ సీఎంగా పనిచేసిన చరిత్ర నా చెల్లెమ్మకే ఆ ఘనత దక్కుతుంది ఈ రోజుకి కూడా మీ జగనన్న క్యాబినెట్ లో
గిరిజనుడు ఒక డిప్యూటీ సీఎం గా ఈ రోజు కూడా పని చేస్తా ఉన్నాడు ఈ రోజు అధికారంలోకి రాగానే ట్రైబల్ అడ్వైజరీ కమిటీని కూడా ఏ మాత్రం కూడా డిలే చేయకుండా వేసిన చరిత్ర కూడా మనది నవరత్నాల్లోని ప్రతి పథకం కూడా మారుమూల ఉన్న ట్రైబల్ విలేజెస్ కూడా చేర్చాలి అని తపన తాపత్రయంతో అడుగులు వేస్తా ఉన్న ప్రభుత్వం కూడా మనది ఈ తపన తాపత్రయం నిజంగా ఏ స్థాయిలో తపన పడతా ఉన్నాము అంటే ఈ రోజు ఒక్క ఈ కురుపం నియోజకవర్గంలోనే అక్షరాల 118 టవర్లను ఒకో టవర్ ఖర్చు 80 లక్షల రూపాయలతో ఇక గిరిజన ప్రాంతాలన్నింటినీ కూడా గమనిస్తే 2600 టవర్లను సెల్ ఫోన్ టవర్లను ఈ రోజు నిర్మాణంలో కూడా కనిపిస్తా ఉన్నాయి చివరి ఊరు దాకా కూడా గవర్నమెంట్ పథకాలు అత్యంత పారదర్శకంగా అందాలని ఏ ఒక్కరు కూడా మిస్ కాకూడదు అని చెప్పి తపన తాపత్రయంతో అడుగులు పడతా ఉన్నాయి ఈ రోజు ఏకంగా ఇదే గిరిజన ప్రాంతంలో హాస్పిటల్స్ కు దిక్కులేని పరిస్థితి ఉంటే ఐటిడిఏ 5 ఐటిటిఏ పరిధిలో ఏకంగా 5 మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కడతా ఉన్నాం ఈ రోజు ఇదే కురుపం నియోజకవర్గంలోనే ఒక వైపున చూస్తే ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ కనిపిస్తా ఉంది కడతా ఉన్నాం వేగంగా మరోవైపున ఇదే కురుపం నియోజకవర్గంలో మరో మెడికల్ కాలేజ్ కూడా రాబోతా ఉంది ఇదే కురుపం నియోజకవర్గంలో ఇదే ట్రైబల్ ప్రాంతంలో ఇదే ఉత్తరాంధ్రకు సంబంధించిన ఈ ప్రాంతంలో కొత్తగా 4 మెడికల్ కాలేజీలు రాబోతా ఉన్నాయి ఒకటి పాడేరులో వస్తా ఉంది వేగంగా కడతా ఉన్నారు మరొకటి కురుపంలో రాబోతా ఉంది మూడోది నర్సీపట్నంలో వేగంగా కడతా ఉన్నారు నాలుగవది విజయనగరంలో రేపు సంవత్సరం అడ్మిషన్స్ లోకి కూడా రాబోతా ఉంది ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ కాని ట్రైబల్ మెడికల్ కాలేజెస్ కాని రేపు నెల ట్రైబల్ యూనివర్సిటీ కూడా శంకుస్థాపన చేయబోతా ఉన్నాము అని సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నాం ఏకంగా ఇదే గిరిజనుల కోసం ఏకంగా 147,242 కుటుంబాలకు ఈ గిరిజన ప్రాంతాలలో మేలు చేస్తూ ఆర్ఓఎఫ్ఆర్ డికేటి పట్టాలు 362,737 ఎకరాలను పంచిపెట్టిన ప్రభుత్వం కూడా మీ బిడ్డ ప్రభుత్వమే అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ ఒక్క కురుపం నియోజకవర్గంలోనే అక్షరాల 21,311 కుటుంబాలకు 38,798 ఎకరాలు పంపిణీ చేశాం ఆర్ఓఎఫ్ఆర్ డికేటి పట్టాలు పంపిణీ చేయడమే కాకుండా వాళ్ళందరికీ కూడా రైతు భరోసా సొమ్మును కూడా గత 4 సంవత్సరాలుగా ఇస్తా ఉన్న ప్రభుత్వం కూడా మనది ఈరోజు రాష్ట్రంలో చట్టాన్నే చేశాం ఏ నామినేటెడ్ పదవైనా సరే ఏ నామినేటెడ్ కాంట్రాక్ట్ అయినా సరే నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ
నా మైనారిటీ ఈ వర్గాలకు ఖచ్చితంగా 50% కేటాయించాల్సిందే అని చెప్పి చట్టం చేసిన ప్రభుత్వం కూడా మీ బిడ్డ ప్రభుత్వమే ఈ రోజు మన కళ్ళ ఎదుటనే గ్రామ సచివాలయాలు కనిపిస్తా ఉన్నాయి అక్షరాల మీ బిడ్డ ప్రభుత్వంలోనే అవే గ్రామ సచివాలయాలలో దాదాపుగా 130,000 మంది మన పిల్లలు ఉద్యోగస్తులుగా అక్కడే కనిపిస్తా ఉన్నారు ఇందులో నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు ఎంతమంది తెలుసా అక్షరాల 84% ఉద్యోగాలు ఇవాళ వాళ్ళే కనిపిస్తా ఉన్నారు ఆ ఉద్యోగాలలో 84% మంది ఈరోజు మన గ్రామ సచివాలయాలలో మన పిల్లలే మనందరి కోసం చిక్కటి చిరునవ్వులతో సేవలు చేస్తూ కనిపిస్తా ఉన్నారు ఈరోజు ఇవన్నీ కూడా ఇంత మంచి చేస్తా ఉన్నా మనందరి ప్రభుత్వాన్ని ఇంతగా మంచి కనిపిస్తా ఉన్నా కూడా జీర్ణించుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి ఇవన్నీ చేస్తా ఉన్న మన ప్రభుత్వాన్ని ఇంతగా మంచి చేస్తా ఉన్న మనందరి ప్రభుత్వాన్ని జీర్ణించుకోలేక ఈ మంచిని 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో 14 ఏళ్ళు సీఎంగా ఉండి కూడా ఏమీ చేయని ఓ నాయకుడు ఆ నాయకుడు కోసం 15 సంవత్సరాల క్రితమే పుట్టిన ఓ దత్తపుత్రుడు వీళ్ళు టీడీపీ అనే టీ అంటే తినుకో డి అంటే దోచుకో పి అంటే పంచుకో అనే ఈ టీడీపీ పార్టీతో కలిసి దోచుకున్న అవినీతి సొమ్మును పంచుకుంటూ బొజ్జలు పెంచుకుంటూ బొజ్జ రాక్షసుల పత్రికలు వారి టీవీలు ఇవన్నీ కూడా మనల్ని విమర్శిస్తా ఉన్నాయి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఇవాళ మనల్ని విమర్శించే వాళ్ళు ఇలాంటి వారు విమర్శిస్తా ఉన్నారు కడుపులో మంట వాళ్ళందరికీ కూడా ఈర్ష్యతో కళ్ళు కప్పుకుపోయి మామూలుగా గాంధీ గారి 3 కోతుల గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది గాంధీ గారి 3 కోతులు ఎప్పుడు కనిపిస్తూ ఉంటాయి ఇలా చెయ్యి ఇలా పెట్టుకొని కోతులు ఇలా చెవుల దగ్గర కళ్ళ దగ్గర కనిపిస్తూ ఉంటాయి 3 కోతులు ఇవి చెప్పే నీతి ఏమిటో తెలుసా చెడు వినవద్దు అని చెడు కనవద్దని చెడు అనవద్దు అనే నీతులు చెప్తాయి గాంధీ గారి 3 కోతులు ఈ నీతులు చెప్తే కానీ మన రాష్ట్రంలో మాత్రం మంచి వినవద్దు మంచి కనవద్దు మంచి అనవద్దు మంచి చేయవద్దు అనే 4 కోతులు ఉన్నాయి మన రాష్ట్రంలో వీరినే దుష్ట చతుష్టయమని కూడా మనమంతా పిలుచుకుంటా ఉంటాం ఆ దుష్ట చతుష్టయం అంటే ఎవరో మీ అందరికీ ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది కదా ఆ దుష్ట చతుష్టయం అని చెప్పి కూడా మనమంతా
పిలుచుకుంటా ఉంటాం వీళ్ళందరినీ. ఇదే వీరి దుర్నీతి. వీళ్ళ దుర్నీతి ఏమిటి అంటే మంచి వినవద్దు, మంచి కనవద్దు, మంచి అనవద్దు, మంచి చేయవద్దు. ఇది వారి దుర్నీతి. వీరికి అధికారం ఎందుకు కావాలి అంటే ఆ అధికారంతో అవినీతి సొమ్మును పంచుకోవడం ఇది వారి రాజనీతి. నమ్మించి ప్రజలను నట్టేట ముంచటమే వారికి తెలిసిన ఏకైక నీతి. గమనించమని అడుగుతా ఉన్నా, 14 ఏళ్ళు సీఎంగా ఉండి కూడా, 14 ఏళ్ళు సీఎంగా ఉండి కూడా ఏ మంచి చేయని ఈ బాబు, 3 సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా ఏ ప్రాంతానికి కూడా ఏ మంచి చేయని ఈ బాబు, ఏ సామాజిక వర్గానికి కూడా ఏ మంచి చేయని ఈ బాబు, పిల్లలకు కానీ అక్కచెల్లెమ్మలకు కానీ రైతులకు కానీ అవ్వా తాతలకు కానీ ఏ ఒక్కరికి కూడా ఫలాని ఈ మంచి చేశాము అని చెప్పి చెప్పుకునేదానికి ఏమాత్రం కూడా మంచి చేయని చరిత్రే లేని ఈ బాబు. అధికారం దక్కిన ప్రతిసారి కూడా ఎన్నికలు అయిపోక మునుపు, ఎన్నికలు అయిపోక మునుపు మేనిఫెస్టో అని చెప్పి ఒక బుక్కును తీసుకొస్తారు. అది చేస్తాం, ఇది చేస్తామంటారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారం లేకి పొరపాటున వాళ్ళు వస్తే మాత్రం వచ్చిన వెంటనే ఆ ఎన్నికల ప్రణాళిక, ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేస్తారు. ఇది వాళ్ళ ట్రాక్ రికార్డ్. మరోసారి ఇదే దుష్ట చతుష్టయం, ఇదే బాబు మరోసారి అధికారం ఇవ్వండి అని అంటూ మరోసారి మేనిఫెస్టోతో మళ్ళీ మోసానికి దిగారు. డ్రామాలు మళ్ళీ ఆడడం మొదలుపెట్టారు. ఈసారి డ్రామాలకు ఇక జగన్తో తట్టుకోలేమని చెప్పి ఈసారి డ్రామాలకు కొంచెం రత్తి కట్టించారు. ఈసారి వాళ్ళు ఎన్నికల ప్రణాళిక అని చెప్పి తీసుకొచ్చిన మోసాల జాబితాలో ప్రతి ఇంటికి కేజీ బంగారం అంటారు, ప్రతి ఇంటికి బెంజ్ కార్ అంట, మోసం చేసేదానికి కూడా ఒక హద్దులు పొద్దులు కూడా పోయి జగన్ ఏం చేస్తా ఉన్నాడు, జగన్ కన్నా కాస్త ఎక్కువ చెప్పాలి కదా అని చెప్పి మోసం చేయడానికి కూడా ఇక రత్తి కట్టించడం మొదలుపెట్టాడు. ఇటువంటి వీళ్ళు డ్రామాలు ఆడుతూ ఉన్నారు, మోసాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ తోడు వీరికి ఒక దత్తపుత్రుడు కూడా ఉన్నాడు. ఈ దత్తపుత్రుడు ఇంతకు ముందు కూడా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. 2014లో కూడా ఇదే దత్తపుత్రుడు ఇదే మాదిరిగానే ఇదే చంద్రబాబు నాయుడుకు మద్దతు పలికాడు. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. మీ ఇంటికి లేఖలు వచ్చాయి, ఒకవైపున చంద్రబాబు గారి సంతకం, మరోవైపున దత్తపుత్రుడి సంతకం. మీ అందరి ఇళ్లకు లేఖలు వచ్చాయి, మాది బాధ్యత, ఇవన్నీ మేము పూర్తి చేస్తామని. ఎన్నికలు అయిపోయాయి, ఎన్నికల ప్రణాళిక చెత్తబుట్టలో వేశారు. చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేశాడు, రైతులను మోసం చేశాడు, అక్క చెల్లెమ్మలను మోసం చేశాడు, అవ్వ తాతలను మోసం చేశాడు, చివరికి చిన్న పిల్లలను సైతం వదలకుండా మోసం చేశాడు. కానీ పూచీగా సంతకం పెట్టిన ఈ దత్తపుత్రుడు మాత్రం ఆ 5 సంవత్సరాలలో ఒక్క మాట మాట్లాడలేదు. అలాంటి ఈ దత్తపుత్రుడు, అలాంటి ఈ ప్యాకేజీ స్టారు
ఈరోజు ఓ లారీ ఎక్కాడు ఈరోజు ఏం చేస్తా ఉన్నాడు ఆయన ఓ లారీ ఎక్కాడు దాని పేరు వరాహి అట ఓ లారీ ఎక్కి ఊగిపోతూ మామూలుగా కూడా మాట్లాడాడు ఊగిపోతూ తనకు నచ్చని వారిని చెప్పు చుక్కొడతానంటాడు తాట తీస్తానంటాడు గుడ్డలూడు తీసి తంటానంటాడు ఈ మనిషి నోటికి అదుపు లేదు ఈ మనిషికి నిలకడా లేదు ఈ మనిషి నోటికి అదుపు లేదు ఈ మనిషికి నిలకడా లేదు వారిలా పూనకం వచ్చినట్టు మనం ఊగుతూ మాట్లాడలేం వారిలా మనం రౌడీల మిసాలు వెలేయలేం వారిలా మనం రౌడీల తొడలు కొట్టలేం వారిలా ఈ మాదిరిగా మనం బూతులు తిట్టలేం వారిలా నలుగురు నలుగురిని పెళ్లి చేసుకొని నాలుగేళ్ళకు ఒకసారి భార్యను మార్చలేం పెళ్లి అనే ఒక పవిత్ర వ్యవస్థను రోడ్డు మీదకి తీసుకొని రాలేం వారిలా ఈ పనులు మనం చేయలేం ఇవన్నీ కూడా వారికే పేటెంట్ మన పునాదులు పేదల పట్ల ప్రేమలో నుంచి పుట్టాయి మన పునాదులు రైతుల నుంచి వారి మమకారంలో నుంచి పుట్టాయి మన పునాదులు అవ్వ తాతలు అక్క చెల్లెమ్మల పట్ల వారి బాధ్యతలో నుంచి మన పునాదులు పుట్టాయి మన పునాదులన్నీ కూడా వీరందరిలో నుంచి వీరందరిలో నుంచి పుట్టాయి తప్ప వారికి మాట ఇచ్చి మోసం చేయటం అనే వారి పునాదులు మన దగ్గరికి కూడా రావు మన పునాదులు నా అక్క చెల్లెమ్మల భవిత కోసం వారి కుటుంబాల భవిత కోసం అక్షరాల 2,23,000 కోట్లు ఈ 4 సంవత్సరాల కాలంలోనే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఎక్కడ లంచాలు లేవు ఎక్కడ వివక్ష లేదు నేరుగా నీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డిబిటీగా వెళ్ళిపోతా ఉంది నా పునాదులు ఈ నేరుగా బటన్లు నొక్కే ఈ డిబిటీ పునాదుల మీద పుట్టాయి కానీ వారిలా అధికారం అంటే కేవలం దోచుకోవడం పంచుకోవడం తినుకోవడం వాళ్ళ పునాదుల్లో నుంచి మన పునాదులకు మధ్య తేడా ఎంత ఉందో గమనించి మనం అడుగుతా ఉన్నా ఈరోజు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అదే రాష్ట్రం అదే బడ్జెట్ అప్పులు కూడా అప్పటికన్నా ఇప్పుడే గ్రోత్ రేట్ తక్కువ మారిందల్లా కేవలం ఒక్క జగన్ అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి ఇదొక్కటే తేడా మరి వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు మీ బిడ్డ
ఎందుకు చేయగలుగుతా ఉన్నాడు? ప్రతి అక్క చెల్లెమ్మకు మంచి చేయడం కోసం ఎందుకు తపన పడగలుగుతా ఉన్నాడు? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మన పునాదులు సామాజిక న్యాయంలో ఉన్నాయి తప్ప వారిలా సమాజాన్ని చీల్చటంలో లేవు మన పునాదులు. ఈరోజు వాళ్ళు చేస్తా ఉన్న దుర్నీతి గమనించమని అడుగుతా ఉన్నా. వాళ్ళకున్న సోషల్ మీడియా కానీ, వాళ్ళకున్న పత్రికలు కానీ, వాళ్ళకున్న టీవీలు కానీ, లేదా వాళ్ళందరూ కలిసికట్టుగా రోజు అదే అబద్ధం ఆడిందే ఆడి 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 వాళ్ళు చేస్తా ఉన్న దుర్నీతిని చూడమని అడుగుతా ఉన్నా. సమాజాన్ని చీలుస్తా ఉన్నారు. ఎక్కడ సమాజంలో ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా దాన్ని ఇంతింత పెద్ద పెద్దగా చూపిస్తా ఉన్నారు. దానికి తప్పు మనదే అన్నట్టుగా, ఆ తప్పును మన మీదేనే నెట్టేట్టుగా ఈరోజు మన వయ మీద బురద జల్లుతా ఉన్నారు. ఈరోజు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వంలో ఈరోజు 5 మంది డిప్యూటీ సీఎంలు ఉంటే అందులో 4 నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలే 4. ఈరోజు ఈ రాష్ట్రానికి హోంమంత్రి ఎవరు అనంటే నా దళిత చెల్లెమ్మ ఈరోజు హోంమంత్రిగా ఉంది. అలాంటి మనందరి ప్రభుత్వం మీద కావాలని పనిగట్టుకుని చీల్చడం కోసం, సమాజాన్ని చీల్చడం కోసం వాళ్ళు పడతా ఉన్న పాటలు చూడమని అడుగుతా ఉన్నా. మన పునాదులు పేదల జీవితాలను మార్చేలా వారి కోసం తీసుకువస్తా ఉన్న విద్యా విప్లవంలో మన పునాదులున్నాయి. పేదల జీవితాలు మార్చేలా వాళ్ళ కోసం చేస్తా ఉన్న ఇళ్ల స్థలాల్లో ఉన్నాయి. వారి కోసం కట్టిస్తా ఉన్న ఇళ్లల్లో ఉన్నాయి మన పునాదులు. మన పునాదులు గ్రామాలలో ఎలాంటి లంచాలు లేకుండా, ఎలాంటి వివక్ష లేకుండా గ్రామాలలో ఆత్మగౌరవంతో నా అక్క చెల్లెమ్మలకు, నా రైతన్నలకు, నా అవ్వాతాతలకు, చివరికి నా పిల్లలకు కూడా మంచి జరిగేలా ఎలాంటి లంచాలకు వివక్షకు తావు లేకుండా అందిస్తా ఉన్న ఆ పౌర సేవల్లో నా పునాదులున్నాయి. అక్క చెల్లెమ్మల కోసం, సాధికారత కోసం వారికి అమలు చేస్తా ఉన్న పథకాలలో మన పునాదులున్నాయి. మన పునాదులు డీసెంట్రలైజేషన్లో ఉన్నాయి. గ్రామ స్థాయి నుంచి రాజధాని వరకు ప్రతి అడుగులోనూ కూడా డీసెంట్రలైజ్ చేసిన గవర్నెన్స్లో ఉన్నాయి. మన పునాదులు సామాజిక న్యాయంలో ఉన్నాయి. వీటిలో మన పునాదులు ఉన్నాయే కానీ పనికి మాలిన పంచ్ డైలాగులలో లేవు వాళ్ళ మాదిరిగా. మన పునాదులు ఎక్కడి నుంచి పుట్టాయి అనంటే మన ఓదార్పు యాత్ర నుంచి మన పునాదులు పుట్టాయి. 3648 కిలోమీటర్లు సాగిన నా పాదయాత్రల నుంచి, ఆ పేదల కష్టాల్లో నుంచి నా పునాదులు పుట్టాయి. వారి మాదిరిగా వెన్నుపోట్లలో నుంచి నా పునాదులు పుట్టలేదు. వారి మాదిరిగా అబద్ధాలపైన మన పునాదులు లేవు. వారి మాదిరిగా దోచుకో, పంచుకో, తిరుకో అన్న వారి సిద్ధాంతంలో నుంచి కాదు మన పునాదులు పుట్టింది. మన పునాదులు పుట్టింది పేదవాడి కష్టం నుంచి, వారికి ఆ కష్టంలో మంచి ఎలా చేయాలి అని తపన తాపత్రయంతో మన పునాదులు పుట్టాయి. ఇలాంటి బలమైన, పటిష్టమైన, విస్తృతమైన పునాదుల మీద నిలబడ్డాం కాబట్టే పేదవాడి కోసం
అడుగులు వేశాం కాబట్టి పేదవాడి కోసం నిలబడగలిగాం కాబట్టి ఈ రోజు 2009 నుంచి ఇప్పటి వరకు ఒకసారి జగననే మీ అన్నను ఒకసారి గమనిస్తే ఎక్కడా కూడా ఏ కార్యకర్త కూడా జగన్ను చూసినప్పుడు జగన్ నడిచే నడక చూసినప్పుడు ఆ జగన్ను చూసినప్పుడు అదిగో అతడే మా నాయకుడు అని కాలరెగరేసుకునే విధంగానే నడక ప్రవర్తన ఉంది ఏ రోజు అధర్మాన్ని ఆశ్రయించలేదు ఏ రోజు అనైతికమైన పనులు చేయలేదు ఏ రోజు కూడా అబద్ధాలు చెప్పి గెలవాలని ప్రయత్నం చేయలేదు ఏ రోజు అధికారం కోసం వెంపర్లాడలేదు పొత్తుల కోసం ఏనాడు పాకులాడలేదు ప్రతి అడుగులోనూ కూడా ఆలోచన చేసిందల్లా ఒకటే ఒకటి పేదవాడు బాగుండాలి పేదవాడికి మంచి జరగాలి ఇది మన పునాది ఇది మన ఫిలాసఫీ ఇది మన పార్టీ ఇది మన మనసున్న ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు చేసిన మంచే మన బలం ఇదే మన నినాదం ఈరోజు నేను అడుగుతా ఉన్నా ఈరోజు మనం యుద్ధం చేస్తా ఉన్నా ఇలాంటి వారితో యుద్ధం చేస్తా ఉన్నాం రాక్షసులతో యుద్ధం చేస్తా ఉన్నాం అధర్మాన్ని ధర్మంగా వాళ్ళు ఎంచుకొని యుద్ధం చేస్తా ఉన్నారు ఇలాంటి ఈ యుద్ధంలో వాళ్ళ మాదిరిగా మీ బిడ్డకు డంకా బజాయించే ఈనాడు లేదు ఆంధ్రజ్యోతి లేదు టీవీ 5 లేదు మీ బిడ్డకు వీళ్ళ మాదిరిగా ఓ దత్తపుత్రుడు కూడా తోడుగా లేడు ఒకే అబద్ధాన్ని 100 సార్లు చెప్పిందే చెప్పి అదే నిజమని చెప్పి భ్రమ కలిగించే మీడియా మాధ్యాలు మీ బిడ్డకు లేవు నేను అలా అడిగేది ఒకటే మీ బిడ్డ ఇలాంటి తోడేళ్ళను నమ్ముకోలేదు మీ బిడ్డ నమ్ముకునింది పైన దేవుడిని మిమ్మల్ని తప్ప మీ బిడ్డ ఎవరిని కూడా నమ్ముకోలేదు మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే వీళ్ళు చెప్తా ఉన్న అబద్ధాలను నమ్మకండి మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి మీ ఇంట్లో ఒకవేళ మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు తోడుగా మీరే సైనికుల్లా నిలబడండి అని చెప్పి కోరుతా ఉన్నా జరగబోయే కురుక్షేత్రంలో మీ బిడ్డకు మీరే శ్రీరామ రక్షగా నిలబడండి అని చెప్పి కోరుతూ ఆ దేవుడు దయ మీ అందరి చల్లని దేవుళ్ళతో ఇంకా మీ అందరికీ మంచి చేసే అవకాశం రావాలని మనసారా కూడా కోరుకుంటూ ఈరోజు నుంచి 10 రోజుల పాటు జరగబోతా ఉన్న నా అక్క చెల్లెమ్మల పండుగ కార్యక్రమంలో ప్రతి ప్రజాప్రతినిధి కూడా దీంట్లో పాలు పంచుకోవాలని వీళ్ళందరినీ కూడా ఆదేశిస్తూ దేవుడు చల్లని దీవెనలు ప్రజల చల్లని ఆశీస్సులు మీ బిడ్డ ప్రభుత్వానికి ఇంకా మీకు మంచి చేసే అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం కాసేపటి కిందట నా చెల్లి మాట్లాడుతూ ఇక్కడ ఒక మినీ రిజర్వాయర్ కోసం అడిగింది సింగపురంలో కురుపం మండలంలో ఈ రిజర్వాయర్ కోసం 38 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అడిగింది ఇది శాంక్షన్ చేస్తా ఉన్నాము అని